యా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి కలెక్టరేట్ వద్ద చేపట్టిన ఆందోళనను రైతులు తాత్కాలికంగా విరమించినట్లుగా తెలుస్తోంది. రేపు కామారెడ్డి బంద్కు పిలుపునిచ్చారు. మరొకవైపు రైతుల ఆందోళనలపై ఎట్టకేలకు కలెక్టర్ జితేష్ వి పాటిల్ స్పందించారు. రైతులతో చర్చించేందుకు సిద్ధమంటూ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా రాసివ్వాలని కోరారు. భూములు ఎక్కడికి పోవని, ఇది డ్రాఫ్ట్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఫైనల్ డ్రాఫ్ట్కు సమయం పడుతుందని, రైతులెవరూ ఆందోళనకు గురి కావద్దని విజ్ఞప్తి చేశారు కలెక్టర్ జితేష్ వి పాటిల్. కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఆందోళనను రైతులు విరమించారు. రేపు కామారెడ్డి బంద్కు పిలుపునిచ్చారు. మరొకవైపు రైతుల ఆందోళనలపై ఎట్టకేలకు కలెక్టర్ జితేష్ వి పాటిల్ స్పందించారు. రైతులతో చర్చించేందుకు సిద్ధమంటూ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా రాసివ్వాలని కోరారు. భూములు ఎక్కడికి పోవని, ఇది డ్రాఫ్ట్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఫైనల్ డ్రాఫ్ట్కు సమయం పడుతుందని, రైతులెవరూ ఆందోళనకు గురి కావద్దని విజ్ఞప్తి చేశారు కలెక్టర్ జితేష్ వి పాటిల్. ఇప్పుడు ప్రస్తుతం కామారెడ్డి కలెక్టరేట్ వద్ద పరిస్థితులు ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రమణ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రమణ, ఈరోజు మొత్తంగా ఒక హై టెన్షన్ వాతావరణంలో ఒక హైడ్రామాను తలపించి పూర్తి ర్యాలీతో వచ్చి ఆ తర్వాత కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున రైతులంతా కూడా నిరసన దీక్ష చేపట్టడము, ధర్నాకు కూర్చోవడము, ఆ క్రమంలో దానికి బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలు కూడా సంఘీభావం ప్రకటించిన నేపథ్యంలో రాత్రి కూడా ఈ ధర్నా కొనసాగుతుందని అనుకున్నారు. అయితే రైతులు మాత్రం కొంత ఈ ధర్నా విషయంలో అంటే ఒక రేపు బంద్ పిలుపునిచ్చారు, శాంతియుతంగానే మేము చేస్తాము, పంతాలకు పోమని చెప్పేసి ధర్నాను విరమించిన పరిస్థితి. అయితే కలెక్టర్ రావాలని చెప్పేసి వాళ్ళు మధ్యాహ్నం నుంచి కూడా ర్యాలీగా వచ్చి ఇక్కడ 1 గంట నుంచి కూర్చున్న క్రమంలో దాదాపు 1.5 గంటల సమయం ఇక్కడ కలెక్టరేట్ ముందర బైఠాయించిన పరిస్థితి. క్రమంలో కలెక్టర్ కోసం డిమాండ్ చేశారు, వినతి పత్రం తీసుకోవాలని చెప్పేసి కోరారు, కానీ కలెక్టర్ రాలేదు. ఈ నేపథ్యంలో మొత్తంగా ఒక టెన్షన్ వాతావరణం అయితే మనకు కనిపించింది. ఈ క్రమంలో చివరగా ధర్నా విరమించే సమయంలో కలెక్టర్ దిష్టి బొమ్మకు వినతి పత్రం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా రైతులకు అదేవిధంగా పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. మరొకవైపు రైతులకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ భూముల విషయంలో కలెక్టర్ కూడా స్పందించారు, ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎలాంటి ఇప్పుడు ముసాయిదాలో కేవలం అభ్యంతరాలు మాత్రమే స్వీకరిస్తున్నాం, అనవసరంగా భయపడుతున్నారు, ఎవరో లేపిన పుకార్లకు వీళ్ళంతా కూడా అనుమానాలు నింపుకుంటారు, రైతులకు సంబంధించి వాళ్ళ అభ్యంతరం పరిగణలకు తీసుకొనే మేము ముందుకెళ్తామని చెప్పేసి కలెక్టర్ జితేష్ వి పాటిల్ చెప్పిన పరిస్థితి. మధ్యాహ్నం తాను రాలేకపోయాను, అప్పుడు గోడౌన్ చెకింగ్ లో ఉన్నానని చెప్పి చెప్పుకొచ్చారు. మొత్తం మీద కలెక్టర్ రావాలని చెప్పేసి రైతులు అదేవిధంగా తాను రాలేకపోయిన పరిస్థితులను కలెక్టర్ వివరించిన పరిస్థితి. ఈ క్రమంలో పోలీసులకు రైతులకు మధ్య 3-4 సార్ల ఈ ధర్నా జరుగుతున్న క్రమంలో పెద్ద ఎత్తున తోపులాటలు అదేవిధంగా బారికేడ్లను నెట్టివేయడం వంటివి జరిగాయి. నిన్న రైతు అడ్డూరు ఎల్లారెడ్డికి సంబంధించిన రైతు రాములు ఆత్మహత్యతోని ఈ ఉద్యమం మరింత ఉధృతమైనది చెప్పి చెప్పవచ్చు. ఎందుకంటే గత నెల రోజుల్లో కూడా మాస్టర్ ప్లాన్ పైన నీలి నీడలు కమ్ముకున్నాయి. మాస్టర్ ప్లాన్ పైన పూర్తి స్థాయిలో రైతులైతే అనుమానాలు వ్యక్తం చేశారు, ఈ క్రమంలో నిరసనలు చేపట్టారు, ప్రభుత్వ శవయాత్ర నిర్వహించారు. ఈ క్రమంలో ఈ రోజు నిన్న ఏదైతే రైతు ఆత్మహత్య తర్వాత పెద్ద ఎత్తున ఈ రోజు రైతులు ఉద్యమించడం జరిగింది, కలెక్టరేట్ ముందు బైఠాయించడం జరిగింది. అయితే ఈ రోజు తమ ధర్నాను విరమించిన రైతులు రేపు బంద్కు పిలుపునిచ్చిన పరిస్థితి. మొత్తం కామారెడ్డితో పాటుగా కామారెడ్డి 8 విలీన గ్రామాల్లో కూడా ఈ బంద్ ఉంటుందని చెప్పేసి రైతులు తెలిపిన పరిస్థితి రాధాకృష్ణ. అయితే రమణ, ప్రభుత్వం నుంచి ఆల్రెడీ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు, ఇది కేవలం ముసాయిదా మాత్రమే, ఖచ్చితంగా ఇదేమి ఫైనల్ కాదని కూడా చెప్పేసి అంటున్నారు. సో ఈ క్రమంలో ఏమైనా వెనక్కి తగ్గే అవకాశం ఉందా, మీకు స్థానికంగా ఉన్నటువంటి అధికార పార్టీ నేతల నుంచి కావచ్చు, ప్రభుత్వం నుంచి ఎలాంటి రిపోర్ట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి?
రాధాకృష్ణ ఇప్పుడే మనం ఎమ్మెల్యే జాజాల సురేందర్ తో మాట్లాడాము ఈ కామారెడ్డికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఇష్యూలో ఇటు కామారెడ్డి నియోజకవర్గంతో పాటుగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఉన్న కొన్ని గ్రామాలు ఉండడం వల్ల ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఇటు కలెక్టరేట్ కు వచ్చి ఆయన మీడియాతో మాట్లాడారు సాక్షితో మాట్లాడిన క్రమంలో ఆయన వెల్లడించిన విషయాలు మంత్రి కేటీఆర్ స్వయంగా పంపించారు సమీక్షించామని చెప్పి చెప్పారు రైతుల ఒక్క ఎకరా భూమి ఒక గుంట భూమి కూడా పోదు అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదు ఇది కేవలం ముసాయిదా మాత్రమే ఏదున్నా కూడా వాళ్ళ అభ్యంతరం అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటాం ఇది కేవలం రాజకీయంగా బీఆర్ఎస్ ను ఎదుర్కోలేని పార్టీలు రైతులకు సంఘీభావం ప్రకటిస్తూ ఈ విధంగా కొత్త నిరసనలకు తెరలేపుతున్నాయని చెప్పేసి కొత్త స్టంట్స్ గా ఆయన పేర్కొన్న పరిస్థితి అయితే మనకు కనిపించింది మొత్తంగా అధికార పార్టీ నుంచి కూడా ఒక అడుగు అయితే పడింది ఖచ్చితంగా రైతులకు సంబంధించి చెప్పాలి ఎందుకంటే ఎమ్మెల్యే సురేందర్ రాత్రివేళ కామారెడ్డి కలెక్టరేట్ కు వచ్చి ముఖ్యంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉందని చెప్పేసి ఒక హామీ అయితే ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది.